పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడు నాలుగు ముఖ్యమైన అంశాల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారితో, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జిల్లా అధికారులతో మూడు ముఖ్యమైన అంశాల మీద వివరమైన సమీక్ష జరపడం జరిగింది. అందులో మొదటిది, ప్రస్తుతం మనందరినీ కూడా వేధిస్తున్న సమస్య ఈ కరోనా సమస్య. మూడవ దశ వచ్చిన తర్వాత, మూడవ వేవ్ వచ్చిన తర్వాత మరి జిల్లాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే విషయంలో అన్ని రకాలుగా సుదీర్ఘంగా వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష చేయడం జరిగింది. అందులో ఇప్పటిదాకా మేము చూస్తున్నది, గమనిస్తున్నది ఏమంటే, రెండవ దశలో ఏదైతే తీవ్రత కనబడిందో, ఏదైతే ఆక్సిజన్ కొరత ఉండేనో, ఏదైతే ఆనాడున్న ఇబ్బంది విపరీతం, హాస్పిటలైజేషన్ కానీ, వెంటిలేటర్లు కానీ, ఐసీయూ వినియోగం కానీ, అవన్నీ కూడా ఈ దశలో కనబడడం లేదు. చాలా వరకు ఒకవేళ పాజిటివ్ లక్షణాలు వచ్చినా, పాజిటివ్గా రిపోర్ట్ వచ్చినా, వ్యాధి తీవ్రత అంతగా లేదు, మేనేజబుల్ స్థాయిలో ఉంది అనే మాట వైద్య ఆరోగ్య శాఖ వారు, వైద్యులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మనకు వేములవాడలో కూడా వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత లోడ్ చాలా సిరిసిల్ల హాస్పిటల్ మీద కూడా తగ్గింది. తద్వారా ఈరోజు కేవలం ఐదారుగురు మాత్రమే సిరిసిల్ల హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు. కోవిడ్ వల్ల వేములవాడ హాస్పిటల్లో కూడా ముగ్గురు నలుగురు మాత్రమే అడ్మిటెడ్ ఉన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా వ్యాధి తీవ్ర లక్షణాలు లేవు. అందరికి కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో సలహాలు, వారికి సూచనలు ఇస్తూ వారిని ఎప్పటికప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వైద్య ఆరోగ్య శాఖ వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు నేను గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా వైద్య బృందానికి కూడా చెప్పింది ఏమంటే, రెండవ దశ తీవ్రంగా ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్లో కూడా కొంతమందిని అదనంగా తీసుకున్నాం. అవసరమైతే వైద్య సిబ్బందికి సంబంధించి మనం ఇంకా కూడా కొంతమందిని తీసుకోవాలనుకుంటే కూడా ఆ వెసులుబాటు కూడా కలెక్టర్ గారికి కల్పిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా జిల్లా హాస్పిటల్ చైర్మన్గా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కూడా ఆ వెసులుబాటు, ఆ స్వేచ్ఛ మొత్తం వారే చూసుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక వ్యాక్సినేషన్లో మన జిల్లా రాష్ట్రంలోనే టాప్ ఫైవ్లో ఉంది. మొదటి డోసు ప్రమాణంగా 100% పూర్తయిపోయింది. రెండవ డోసు కూడా 86% పైగా పూర్తయింది. మిగతా 14% కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో, ఆరోగ్య శాఖకు సంబంధించిన, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వారు కావచ్చు, డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు వారు కావచ్చు, లేదా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, వారందరూ కూడా దాదాపు 3,800 మంది ఉన్నారు. వారందరికీ కూడా బూస్టర్ డోస్ కూడా వెంటనే వేయించాలి, త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఇప్పటికే దాదాపు 25-30% అయిపోయింది, మిగతాది కూడా వేగంగా కంప్లీట్ చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా జరుగుతుంది. అన్ని రకాలుగా వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో గేరప్ అయి ఉన్నారు. ఇంకా ఏమైనా కొన్ని మందులు కావాల్సి ఉంటే, ఇప్పటికే ఫీవర్ సర్వే కూడా స్టార్ట్ అయింది. మరి 479 బృందాలు జిల్లాలో ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాయి. 155,000 ఇండ్లు 5-6 రోజుల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. మరి ఈ వారం అంటే ఈ 5-6 రోజుల్లోనే పూర్తి చేసి, మొత్తం ఫీవర్ సర్వే పూర్తి చేసి, ఎక్కడెక్కడ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులోకి తీసుకొని రావాలో అక్కడ వారికి సరిపడా హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా రెడీగా పెట్టుకున్నాం. దీంతో పాటు ఇంకా ఏమైనా మందులు కానీ ఇంకా ఇతరత్ర కావాల్సి వచ్చినా వెంటనే వాటిని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ షార్టేజ్ కూడా లేదు, అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాం. దీంతో పాటు మీకు తెలుసు, రెండో దశ వచ్చిన తర్వాత తిప్పాపూర్లో, వేములవాడలో హాస్పిటల్ 100 పడకలు ప్రారంభించుకోవడంతో పాటుగా మనం బ్రహ్మాండంగా అక్కడ సిటీ స్కాన్ మెషీను, ఆక్సిజన్కి సంబంధించిన మొత్తం లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు, ఒక ప్యాలియేటివ్ కేర్ యూనిట్, ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. వాటి కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని చెప్పి అనుకుంటాము. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన సిరిసిల్ల జిల్లా పైలట్ జిల్లాగా ఎంపికైంది హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్కి. దీన్ని కూడా ఫిబ్రవరి మొదటి వారంలో లాంఛనంగా సిరిసిల్ల కేంద్రంగా
అదేవిధంగా ములుగు జిల్లా కూడా ఉంది కాబట్టి అక్కడ ములుగు సిరిసిల్ల ఏకకాలంలో ప్రారంభించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మంచి సలహా ఇచ్చినారు. దాని ప్రకారంగా వారు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. సో ఈ రకంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వివరమైన సమీక్ష జరిగింది. అన్ని రకాలుగా కూడా దానికి సంబంధించిన చర్చ జరిగింది. పూర్తి స్థాయి సన్నద్ధత ఉంది. నేను వైద్య సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నవంబర్ మాసంలో 324 డెలివరీలు అయినాయి సిరిసిల్ల హాస్పిటల్లో. అదేవిధంగా డిసెంబర్ మాసంలో 320 డెలివరీలు అయినాయి. జనవరిలో 161 డెలివరీలు ఇప్పటిదాకా చాలా పెద్ద ఎత్తున, అంటే ప్రజలకి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతాను అనే ఒక విశ్వాసాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు సామాన్య ప్రజల్లో నింపింది అని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఉందని చెప్పి చెప్పక తప్పదు. అందుకే గౌరవ కలెక్టర్ గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు కూడా వారికి తెలియజేస్తాము. దాంతోపాటు దళిత బంధు కార్యక్రమానికి సంబంధించి కూడా సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చిన్నారు, ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అయితే చెప్పారు. దానికి సంబంధించి కూడా నేను కలెక్టర్ గారికి మన జిల్లాలోని 13 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో ఈ లబ్ధిదారుల ఎంపిక జరగాలి, గౌరవ ఎమ్మెల్యేలతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని కూడా చేయండి అని చెప్పి కూడా వారికి నేను ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి తగ్గ విధంగా వారు త్వరలోనే గ్రామాల పర్యటనను కూడా వారు మొదలు పెడతారు. ఫిబ్రవరి మార్చ్ లోపల లబ్ధిదారుల ఎంపిక, వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం కూడా మొదటి దశలో 100 మందికి నియోజకవర్గానికి 100 మంది చొప్పున జరుగుతుంది. దీనివల్ల ఒక స్పష్టత, ఒక విశ్వాసం మిగతా దళిత సమాజంలో అందరికి కూడా వస్తుందనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ రకంగా నియోజకవర్గానికి ఒక 100 మంది చొప్పున తీసుకుంటా ఉన్నాం. దాన్ని కూడా గ్రౌండ్ చేస్తాం. ఆ తర్వాత మన ఊరు మన బడి అనే ఒక చక్కటి కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో ఆమోదించి విద్యాశాఖ ద్వారా అమలు చేయబోతూ ఉన్నారో, రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో 7,289 కోట్ల రూపాయలతో ఆధునికమైన సౌకర్యాలు, మంచి టాయిలెట్సు, రన్నింగ్ వాటరు, డైనింగ్ హాల్సు, స్టాఫ్ రూమ్సు, అదనపు తరగతి గదులు, చక్కటి ల్యాండ్స్కేపింగు, పెయింటింగ్లు, ఈ రకంగా నాణ్యమైన స్టాఫ్ రూమ్తో సహా అటు పాఠశాలలో విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అందరికీ అనువుగా ఉండే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా జిల్లాలోని 510 పాఠశాలల యొక్క స్థితిగతులను సమీక్ష చేయడం జరిగింది జిల్లా విద్యాశాఖ. నాకు విశ్వాసం ఉంది వచ్చే జూన్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన కూడా ప్రారంభించాలనుకుంటా ఉన్నది ప్రభుత్వం కాబట్టి, ఇటు విద్యాబోధన, మరొకవైపు విద్యా వసతులు, విద్యా మౌలిక వసతుల కల్పన సమాంతరంగా జరుగుతాయి. జిల్లాలోని 510 పాఠశాలలను 3 దశల్లో టేకప్ చేసి 3 సంవత్సరాల్లో అన్నింటినీ కూడా ఆధునీకరించే దిశగా ఆలోచన ఏదైతే ఉన్నదో దాని విషయంలో కూడా కలెక్టర్ గారు, ఆయన నాయకత్వంలో జిల్లా విద్యాశాఖ కలిసి సంయుక్తంగా పనిచేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. ఇంకా ఇతర కొన్ని విషయాలు కూడా కలెక్టర్ గారు ఏవైతే ఇండ్లకు సంబంధించి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి తీసుకొచ్చారో దృష్టికి, వాటన్నిటికీ కూడా తొందరలోనే పరిష్కారాలన్నీ కూడా వెతికే దిశగా కొంత చర్చ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను సిరిసిల్ల వేదికగా ఒక 3 విషయాలు మా రాష్ట్రంలోని నేతన్నలందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపుగా ఏకకాలంలో ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత ఈ 7.5 సంవత్సరాల్లో 7 బడ్జెట్లు ప్రవేశపెడితే వారు ప్రతి బడ్జెట్కి కూడా మనం పదే పదే రాష్ట్రంలోని నేతన్నల పక్షాన కొన్ని విజ్ఞప్తులు చేస్తూ వచ్చినాం. కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క విజ్ఞప్తిని కూడా వారు పట్టించుకోలేదు. ఒక్కటంటే ఒక్క విజ్ఞప్తిని కూడా వారు స్వీకరించి తెలంగాణలోని నేత కార్మికులకు, ఇక్కడ ఉండే వస్త్ర వ్యాపార పరిశ్రమకు, ఇక్కడ ఉండే నేతన్నలకు అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడులాగా పెద్దలు చెప్తారు, అయినను పోయిరావాలి హస్తిన కంటే. అదే పద్ధతుల్లో మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చే 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నదో
ఈ సందర్భంగా నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 7 ఏళ్ల నుంచి మేము వరుసగా అడుగుతున్నాం, ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయినప్పటికీ రాష్ట్రం యొక్క చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, రాష్ట్రంలోని లక్షలాది మంది నేతల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటిది మళ్ళీ ఒకసారి వారికి సవివరంగా ఉత్తరం రాస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి దీని కాపీని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కూడా నేను మంపుతా ఉన్నాను. మీ పలుకుబడిని ఉపయోగించండి, ఇక్కడ ప్రజలకు మీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ విషయాన్ని గుర్తించండి. తెలంగాణలోని నేతన్నలు కూడా ఈ దేశంలోని ఒక ముఖ్యమైన భాగం. చేనేత రంగం అనేది ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం. కాబట్టి ఇక్కడైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటిది నేను వారిని కోరుతున్నది, గౌరవ కేంద్ర మంత్రి గారిని, భారతదేశంలోనే అతి పెద్దదైన టెక్స్టైల్ పార్కును మనం వరంగల్లో వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరిట 1250 ఎకరాల్లో మనం ఈ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్క్లో ఇప్పటికే 2 పెద్ద పరిశ్రమలు ఇప్పటికే మనతో అంగీకారాన్ని కుదుర్చుకొని ముందుకు పోతూ ఉన్నాయి. ఆ క్రమంలో కోవిడ్ రావడం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు పనులు ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్కులో మొత్తంగా చూసినట్టయితే కొన్ని కామన్ ఫెసిలిటీస్ కూడా, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఇతరత్ర సౌకర్యాలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, కొన్ని కామన్ డిజైన్ ఫోరమ్స్ అట్లాంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. కాబట్టి మొత్తంగా గౌరవ కేంద్ర మంత్రి గారిని డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రీజన్స్ ఫర్ టెక్స్టైల్ అండ్ అపారల్ సెక్టర్ పిఎం మిత్ర అని ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. ఆ స్కీమ్లో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 897.92 కోట్ల రూపాయలు మంజూరు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇది నాది ఒకటోది కాదు, మొదటి లెక్క కాదు, ఇప్పటికే 5-6 లేఖలు రాస్తున్నాం, దాదాపు 7వ 8వ లేఖ ఇది. మళ్ళీ ఒకసారి నిర్మలా సీతారామన్ గారికి, వాడితో పాటుగా గౌరవనీయులైన టెక్స్టైల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి కూడా ఈ ఉత్తరాన్ని నేను పంపుతా ఉన్నాను. 2వది, రాష్ట్రంలో ఎన్నో చేనేత సమూహాలు ఉన్నాయి, పోచంపల్లి, అదే మాదిరిగా గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూరు, జమ్మికుంట, నల్లగొండ, ఎన్నో చేనేత సమూహాలు ఉన్నాయి. వాటిల్లో గతం నుంచి మేము కొడతా ఉన్నాం. గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అవతల వైపు వెంకటగిరి నెల్లూరు జిల్లాకు పోవడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో ఇక్కడ ఉండే లక్షలాది మంది చేనేత కార్మికులకు సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ అనేది లేకుండా పోయింది. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయండి, పోచంపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు కోరినాం. మళ్ళీ ఒకసారి ఈ బడ్జెట్ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని మరమగ్గాలకు, అదేవిధంగా రాష్ట్రంలోని చేనేత మగ్గాలకు ఆధునీకరణకు అవకాశం ఇస్తూ, లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్కు సహాయపడండి, అందులో 50% మీరు భరించండి, 50% మేము భరిస్తామంటూ మళ్ళొక ప్రతిపాదన కూడా ఈ సందర్భంగా పంపిస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని చేనేత సమూహాలు కొత్తగా ఒక 11 సమూహాలు, దుబ్బాక, నారాయణపూర్, నారాయణపేట, గద్వాల, కొత్తపేట, కొత్తకోట, అదేవిధంగా మన కమలాపూర్, జమ్మికుంట ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక 11 బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ మంజూరు చేయండి, చేనేత క్లస్టర్స్ మంజూరు చేయండి NHDP కింద, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అంటూ మరి వారికి ఇదే లేఖలో ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు ఒక జాతీయ స్థాయి టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయండి. ఎందుకంటే టెక్స్టైల్ రంగంలో దూసుకుపోయే అవకాశం ఉంది, కాటన్ అపారంగా పండించే ప్రాంతం ఇది, అందుకే ఒక నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మంజూరు చేయండి అని చెప్పి కూడా వారికి ఇది మరొక లేఖ. ఈ దీని కాపీ కూడా
నిర్మలా సీతారామన్ గారికి, పీయూష్ గోయల్ గారికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కూడా పంపించడం జరుగుతూ ఉంది. దీంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి పార్లమెంటు నియోజకవర్గంలోనే సిరిసిల్ల నియోజకవర్గం కూడా ఉన్నది. మరి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రిగా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి, ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి అని చెప్పి గత 7-8 సంవత్సరాలుగా కాకరిచినట్టే అరుస్తూ ఉన్నాను. నేను ప్రతి చేనేత మంత్రిని కలిసిన, స్మృతి ఇరానీ గారు అంటే స్మృతి ఇరానీ గారు, పీయూష్ గారు అంటే పీయూష్ గారు, ఇదివరకు అరుణ్ జైట్లీ ఉంటే అరుణ్ జైట్లీ అందరినీ కలిసిన, ఇప్పటి వరకు మెగా పవర్లూమ్ క్లస్టర్కు మంజూరు ఇవ్వలేదు. ఇప్పుడైనా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇకనైనా రాజకీయాలు బంద్ చేసి, రోజులేస్తే రాజకీయపరమైన విమర్శలు బంద్ చేసి కేంద్రం నుంచి ఈ మెగా పవర్లూమ్ క్లస్టరు మీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంబంధించిన అంశం ఇది కాబట్టి ఇది వెంటనే మంజూరు చేయించాలని చెప్పి కూడా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని. ఇది ఒకటి మొదటిసారి కాదు, ఇది 8వ సారి అడిగి 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 ఇప్పటిదాకా అరణ్య నిరోధనగానే మిగిలిపోయింది. మరి ఇప్పుడన్నా మంజూరు చేస్తారా లేదా చూస్తాం. ఒకవేళ మంజూరు చేయకపోతే ఏం చేయాలనేది కూడా సిరిసిల్లలోని నేతన్నలు, రాష్ట్రంలోని నేతలను అందరితో కూడా అవసరమైతే ఒక సమావేశం పిలిచి ఏ రకంగా ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద శీతకన్ను వేసి సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుంది అనేది వారికి కూడా చెప్పి అవసరమైతే పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. కానీ ఇప్పుడైతే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం, భారతదేశం మొత్తాన్ని కూడా ఒకటే పద్ధతిలో చూడాల్సిన ప్రభుత్వం. మాట్లాడితే మోడీ గారు చెప్తారు టీమిండియా అంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. తెలంగాణ భారతదేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రం, భారత ఎకానమీకి పెద్ద ఎత్తున దోహదపడుతున్న రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాన్ని ఈ రకంగా వివక్ష చూపెట్టడం అనేది మంచిది కాదని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలోని నేతన్నలందరి పక్షాన, లక్షలాది మంది నేతన్నల పక్షాన మా ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా పోచంపల్లిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, లేదా గద్వాల, కొత్తకోట, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక, అదేవిధంగా జమ్మికుంట, కమలాపూర్ ప్రాంతంలోని చేనేత సమూహాల కోసం కావచ్చు, లేదా సిరిసిల్లలోని మెగా పవర్లూమ్ క్లస్టర్ కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మనస్సు పెట్టి ఈ బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని. ఇది 8వ సారి ఇంకా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దీని తర్వాత ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగక తప్పని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ, వినమ్రంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.